హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ఫన్నీ క్వశ్చన్, అవార్డు దేనికి ఇస్తారు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ మాత్రం ఫన్నీగా ఉండాలి. ఇంకా ఇది వచ్చేసి ఉగాది పండుగ రోజు ఉదయం వీడియో అండి. ఆ రోజు ఉదయం చేసుకున్న వర్క్, ఉగాది పండుగ ఎలా వచ్చిందో, ఎలా వెళ్ళిపోయిందో, అసలుకి ఉగాదిలాగా లేదు, వెళ్ళాల్సిన గుళ్ళకు వెళ్ళలేదు, ఏం చేయలేదు, ఊరికే అలా గడిచిపోయింది. ఇంట్లోనే బయటకు వెళ్ళాలంటే భయం, ఏదన్నా వంట చేసుకుందామంటే, ఏమన్నా అవసరమైతే తెచ్చుకోవాలంటే బయటకు వెళ్ళాల్సి వస్తుందేమో అని భయం. సరేలే ఉన్న వాటితో చేసుకుందామంటే ఇంట్లో ఉన్న సరుకులు అయిపోతాయేమో అని భయం. అయిపోయాయిలే ఉన్నాయి చేసుకొని తిందామంటే మళ్ళీ అవి తిన్నకాడ నుంచి దగ్గు జలుబులు ఇవన్నీ వస్తాయేమని ఇంకొక భయం. ఇలా అన్ని రకాల భయాలతో కలిపి ఉగాది పండుగ, ఇలాంటి ఉగాది పండుగ ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు, ఇక ముందు ఎప్పుడూ రాదు కూడా. ఏ సరుకులు తెచ్చుకున్నాం, కొబ్బరికాయ తెచ్చాం, అదేదో డౌట్గా ఉంది, అసలు బరువు లేదు పట్టుకుంటే. ఇంకా నేనైతే పెద్ద హడావుడేమీ లేకుండా సింపుల్గా పచ్చడి, ఉగాది పచ్చడి ఒక స్వీట్ ప్రిపేర్ చేశాను. నాకు తెలిసి అందరిళ్లలో ఇలాగే జరిగిపోయి ఉంటుంది, కొంచెం టెన్షన్గా హడావుడి ఏమీ లేకుండా ఈ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి నేను కొంచెం మామిడికాయ ముక్కలు, మామిడికాయలు ముందే తెప్పించి కొంచెం ఒక 10 రోజులకి సరిపడేంత పచ్చడి పెట్టుకున్నాను. అందులో ఒక ముక్క పక్కన పెట్టుకున్నాను పచ్చడి కోసం. ఈ మామిడికాయ ముక్కలు కొంచెం అరటికాయ ముక్కలు కట్ చేసాం. ఇప్పుడైతే ఎలాగో చేసుకుంటున్నాం, కానీ పాతకాలంలో అయితే మామిడికాయ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి కొత్త చింతపండు, మామిడికాయలు ముక్కలు అయితే పిందెలు తెచ్చుకోవాలంట, వాటిలోనే వగరు ఉంటుందంట. ఈ చింతపండు, కొత్త చింతపండును తెచ్చుకొని రసం తీసుకొని అందులో తీపి కోసం చెరకు గళ్ళు వేసేవాళ్ళంట, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. మనమైతే ఇప్పుడు బెల్లం, ఉప్పు, కారం, పచ్చిమిర్చిను ఏవో వేసుకుంటున్నాము. కారం బదులు వాళ్ళు మిరియాల పొడి వేసేవాళ్ళంట పాతకాలంలో. అసలు ఇంట్లో తక్కువగా చేసుకునేవాళ్ళంట, గుళ్ళల్లో చేసి అందరి ఇళ్ళకి పంపించేవాళ్ళంట పాతకాలంలో. ఈ వేప పువ్వు కూడా వేసుకోవాలి కదా చేదు కోసం, అది దుమ్ము అది ఇది ఉంటుంది కదా, కొంచెం కడిగి వేసుకుంటే దుమ్మేమీ లేకుండా ఉంటుంది. ఇంకా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. తర్వాత స్వీట్ ప్రిపేర్ చేయడానికి పాలు పొయ్యి మీద పెట్టాను. మనం ఎప్పుడైనా పండగ రోజు ఇలా పాయసం ఉడికించుకునేటప్పుడు ఒకసారి మూత పెట్టాక మంట తగ్గించడం కానీ, మూత తీసి చూడటం కానీ అవి పొంగే వరకు చేయకూడదంట. ఇవి పాలు పొంగిన తర్వాత శనగపప్పు పాయసం చేస్తున్నాను నేను, పచ్చి శనగపప్పు పాయసం. ఇవి ఉడికించిన శనగపప్పు, అందులో కొంచెం బియ్యపు రవ్వ, యాలక్కాయ పొడి ఇవన్నీ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంటే ఇంకొక గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా దగ్గర పడిన తర్వాత, శనగపప్పు ఆల్రెడీ ఉడికించినాయే కదా తొందరగానే దగ్గర పడుతుంది, తర్వాత సరిపడేంత రుచికి సరిపడేంత బెల్లం చూసి వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 నిమిషాలు ఉన్నాక బెల్లం కరిగిన తర్వాత తీసుకొని పక్కన ఉంచుకోవాలి దించుకొని. ఇది ఉడికిపోయిన తర్వాత అందులో నెయ్యి కొంచెం, జీడిపప్పు కొంచెం, యాలక్కాయలు ఇవి వేద్దామని చెప్పేసి అవి రెడీ చేశాను. నెయ్యి కరిగించుకొని కరిగాక కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని, ఇవి ఫ్రై అయ్యాక పాయసంలో వేసి కలుపుకుంటే శనగపప్పు పాయసం రెడీ అవుతుంది. నేను కరెక్ట్గా వీడియో మొత్తం అచ్చం ఏదో ఒక వంట చేసినట్టు అయితే కరెక్ట్గా వీడియో ఆ రెసిపీ వరకు తీసేదాన్ని. నేను మామూలుగా వీడియో మొత్తం తీస్తున్నాను కాబట్టి అదొకటి విడిగా తీయలేదు. ఇంకా ఇది మొత్తం 2 చేసిన తర్వాత ఇంకా భోజనం కూడా, ఆ భోజనంలోకి పప్పు చాట్ చేశాను, ఇంకా అదంతా వీడియో తీయలేదు. ఈ వంట మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ మొదలు పెట్టుకున్నాం. పూజ కూడా అయిపోయింది. చింద ఫస్ట్లో చెప్పాను కదా కొబ్బరికాయ ఏదో డౌట్గా ఉందని, అనుకున్నట్టే కాయ కొట్టగానే అది కుళ్ళిపోయింది. ఇంకా సరేలే మళ్ళీ ఇంకో కొబ్బరికాయ ఇంటి దగ్గర కొన్ని షాపులు ఉన్నాయి, ఇంకో కొబ్బరికాయ తెచ్చుకునేలోపు ఇంకా ఊరికాయ కూర్చోవడం ఎందుకని చెప్పి మళ్ళీ అష్టోత్తరం చదువుకుంటున్నాను. ఇంకా అక్కడ నైవేద్యం పెట్టాను కానీ ఇంకా అవి ఆరగింపు ఇవ్వలేదు. తర్వాత ఇంకో కొబ్బరికాయ తెచ్చిన తర్వాత అది కూడా కొట్టేసి మా పూజ ముగించాము ఉగాది పండుగ రోజు. పూజ ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం లేదండి, ఎవరి స్తోమతకు తగ్గట్టు ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటారు. మనకి ముఖ్యంగా దేవుడికి ఎంత పెట్టామనే దానికన్నా ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేది ముఖ్యం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.